ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, జనవరి 11 అమావాస్య తర్వాత కొంత నిదాన వైఖరిని అవలంబన చేసుకోండి. దుడుకుతనం పనికిరాదు. కంగారు పాటుతో ఎవరిని కూడా అనుమానించకండి. తొందరపాటుతో అనుమానించేయటం, అయ్యయ్యో తర్వాత నోరు జారాయని అనుకుంటాం, ఆ పర్వాలేదులే అరేసాం కదా ఎప్పుడోకప్పుడు పడుంటుంది ఆ మాట అని అనుకోవటం దులిపేసుకోవద్దు. మన నుంచి ఎవరైనా బాధపడితే, మన నుంచి ఎవరైనా దుఃఖపడితే దానికి తగ్గ ఫలితాన్ని పరమాత్మ మనకిస్తాడు. ఆదాయ వ్యవహారాలు కొంత సతమతం అవుతాయి సంక్రాంతి తర్వాత, తొందరపడద్దు. మళ్ళీ మీ ఆదాయం మీకు చేకూరుతుంది, మీ సంపదలన్నీ కూడా మాసాంతంలో వస్తాయి. కంగారు పడిపోకండి. 1 నిమిషం పరుసు కనబడకపోతే వెతకండి, దొరుకుతుంది తప్ప వెంటనే షివరింగ్ తెచ్చేసుకుని అందరి మీద బీపీలు తెచ్చుకుని అరవకూడదు. విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు ఇతర విషయాలలో అనవసరంగా సలహాలనిచ్చి వారి విషయాలలో దూరి వారికి ఏదో చేద్దామని మీరు ప్రయత్నం చేసి మీరు బురదలో పడద్దు. ఆహ్వానము లేనటువంటి అతిథి కింద ఎక్కడా కూడా మీరు ప్రదర్శించవద్దు. మీరే అతిథులు, మీకేమో ఆహ్వానం లేదు. అక్కడికి వచ్చి హడావిడి చేసి గొడవలు పెట్టుకుని గట్టి గట్టిగా మాట్లాడి మీకు ఉన్నటువంటి సత్సంబంధాలని, మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని చెడగొట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి, కాబట్టి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. గృహము కూడా మార్చేటువంటి అవకాశములో కన్యారాశి వారు ఉన్నారు. వారికి మారేటువంటి గృహము కూడా అనుకూలమైనదైతే కనుక మారండి, లేకపోతే వేచి ఉండండి, మంచి ఇల్లు వస్తుంది అప్పుడే మారండి. భూ సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. అంత ఫలితము రాకపోయినప్పటికీ కించిత్ ఫలితముతో అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుతారు. స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త అవసరం. మీ మీద నీలాపరిందలు పడి చెయ్యని తప్పుకి మీరు బాధ్యులవుతారు. ఆ బాధ్యతని తీసుకుని, ఆ బరువు అయినటువంటి బాధ్యత, తప్పు మీరు చేసి ఉండరు కానీ మీ మీదకి నింద పడింది, ఆ బాధ్యతను మీరు తీసుకుని సతమతమవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మిమ్మల్నిగా నమ్మేటువంటి వారే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి. కాబట్టి వారి యందు విశ్వాసముతో ఉండండి అని మొదటి నుంచి చెప్తున్నా. తొందరపాటుతో ఎవరిని పడితే వాళ్ళని మనము నోటికొచ్చినటువంటి దురుసైనటువంటి పదాలని వాడి మనము ఇబ్బంది పడుతూ వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆరోగ్య విషయములో కూడా తగు జాగ్రత్తలని పాటిస్తూ, కన్యారాశి జాతకులు 2024 జనవరి మాసములో అంతా కూడా ఒకటే, ఎవరికి మనము దాన ధర్మాలు చేసినా కూడా ఒకటే అనేటువంటి ఒక మంచి భావనతో గోవులకి సేవ చేయండి. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి
గత 6 మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన 1.8 ఫీట్ల గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.